హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంగ్రా ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ పర్సన్స్ ఈ పర్సన్స్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్లో ఒక భాగంగా ఉంటుంది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ ప్రొనౌన్ అండ్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో పర్సనల్ ప్రొనౌన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మళ్ళీ ఒకసారి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చెప్పుకుందాం ద వర్డ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద పర్సన్స్ నేమ్స్ దోజ్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే పర్సన్స్ యొక్క నేమ్స్కి బదులుగా మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అనేసి అంటాం సో ఆ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనం మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు ఎలాగంటే నామినేటివ్ లేదా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేసి లేదా అక్యూజేటివ్ లేదా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేసి మనం డివైడ్ చేయొచ్చు సో ఇది చాలా ఈజీగా మనం చెప్పచ్చు నామినేటివ్ అంటే విచ్ ఎక్స్ప్రెసెస్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ లాగా యూస్ చేసేటువంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటాము అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేసి అంటాము అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ని మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేసి అంటాము సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మరొక పేరు ఏంటి అంటే నామినేటివ్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మరొక పేరేంటి నామినేటివ్ ప్రొనౌన్స్ అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మరొక పేరు అక్యూజేటివ్ ప్రొనౌన్స్ సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మరొక పేరు ఏంటి అక్యూజేటివ్ ప్రొనౌన్స్ సో మనం ఈ విధంగా పర్సనల్ ప్రొనౌన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అవేంటి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ రెండు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ సో నా కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ టాపిక్ దట్ ఈస్ పర్సన్స్ అసలు పర్సన్స్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో ఎన్ని పర్సన్స్ ఉన్నాయి అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే వీ హ్యావ్ టు టెల్ దెమ్ దెర్ ఆర్ త్రీ పర్సన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్ని పర్సన్స్ ఉన్నాయి మనకి త్రీ పర్సన్స్ అనేటువంటివి ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవి ఏంటి అవి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే ద వన్ హూ స్పీక్స్ అంటే ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అనేసి అంటాం సెకండ్ పర్సన్ అంటే ఏంటంటే ద వన్ హూ లిజన్స్ ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళని మనం సెకండ్ పర్సన్ అనేసి అంటాం థర్డ్ పర్సన్ అంటే ద వన్ హూ ఈజ్ నాట్ ఎట్ ద సిచ్యువేషన్ అంటే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరైతే లేకుండా ఇంకెక్కడో ఉంటారో అలాంటి వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అనేసి అంటాము ఓకే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏవైతే ప్రొనౌన్స్ని మనం సబ్జెక్ట్స్గా యూజ్ చేస్తామో వాటిని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేసి అంటాం సో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఏంటి అనేది ముందుగా చూద్దాం సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఐ అంటే నేను ఫస్ట్ పర్సన్ ప్లోరల్ వి వి అంటే మేము లేదా మనము సెకండ్ పర్సన్ సింగులర్ యు అంటే నువ్వు సెకండ్ పర్సన్ ప్లూరల్ యు యు అంటే మీరు థర్డ్ పర్సన్ సింగులర్ హి హీ అంటే అతను షి షి అంటే ఆమె ఇట్ అంటే అది థర్డ్ పర్సన్ ప్లూరల్ దే దే అంటే వారు సో ఈ విధంగా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎలా ఉంటాయి సింగులర్ ప్లోరల్స్ అనేది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఏంటవి అనేది చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ పర్సన్ సింగులర్ మీ అంటే నన్ను ఫస్ట్ పర్సన్ ప్లోరల్ అజ్ అంటే మమ్మల్ని సెకండ్ పర్సన్ సింగులర్ యు అంటే నిన్ను సెకండ్ పర్సన్ ప్లోరల్ యు అంటే మిమ్మల్ని థర్డ్ పర్సన్ సింగులర్ హిమ్ అతన్ని హర్ ఆమెని ఇట్ దాన్ని థర్డ్ పర్సన్ ప్లోరల్ దెమ్ అంటే వారిని సో ఈ విధంగా మనం ఈ ప్రొనౌన్స్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా యూజ్ చేస్తాము అంటే ఆబ్జెక్ట్స్గా మనము వీటిల్ని మాత్రమే యూజ్ చేస్తాము ఓకే మనం క్లియర్గా ఈ విధంగా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది సో ఇక్కడ మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని విత్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాము అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఐ ఆమ్ ఏ టీచర్ సో ఇక్కడ ఐ అంటే ఏంటి నేను నేను ఒక టీచర్ అది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఈ ఐ అనేది ఎలా చేంజ్ అయిపోతుందో చూద్దాం షీ ఆస్క్డ్ మీ డౌట్ ఆమె నన్ను ఒక డౌట్ అడిగింది నన్ను అంటే సబ్జెక్టివ్లో ఐ అంటే నేను అదే ఆబ్జెక్టివ్లో ఉన్నటువంటి ప్రొనౌన్ యొక్క మీనింగ్ ఏంటి నన్ను అనేసి వస్తుంది నెక్స్ట్ వీఆర్ లెర్నర్స్ మేము లెర్నర్స్ మీ సో అది ఆబ్జెక్టివ్లో అయితే దే కాల్ డస్ ఎస్టర్డే వాళ్ళు మమ్మల్ని పిలిచారు నిన్న వాళ్ళు మమ్మల్ని పిలిచారు మమ్మల్ని అనేది ఆబ్జెక్టివ్ మేము అనేది సబ్జెక్టివ్ ఆర్ ప్లేయింగ్ చెస్ నువ్వు చెస్ ఆడుతున్నావు నువ్వు అది ఆబ్జెక్టివ్లో అయితే హీ ఈజ్ ఫాలోయింగ్ యూ అతను నిన్ను ఫాలో అవుతున్నాడు నిన్ను సో అంటే నువ్వు అనేది నిన్ను అనేది ఆబ్జెక్టివ్ ప్రణాబ్ సో హీ సాంగ్ ఏ సాంగ్ అతను ఒక పాట పాడాడు అతను అనేది సబ్జెక్టివ్ ప్రణాబ్ ఐ మెట్ హిమ్ లాస్ట్ సండే నేను అతన్ని లాస్ట్ సండే మీట్ అయ్యాను సో హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే హీ అనేది సబ్జెక్టివ్ హిమ్ అనేది ఆబ్జెక్టివ్ హీ అంటే అతను హిమ్ అంటే అతన్ని షీ డాన్స్డ్ వెల్ షీ అంటే ఆమె డ్యాన్స్ బాగా చేసింది సో షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ సో ఇక్కడ వీఆర్ లుకింగ్ ఎట్ హర్ మేము ఆమెని చూస్తున్నాము హర్ అనేది ఏంటి ఇక్కడ ఆమెని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ సో ఆమె ఆమెని ఇలాగ మనకి చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇట్ బాక్ అట్ మీ అది నా సైజ్ చూసి బాక్ చేసింది అంటే మురికింది అలాగా షీ కాట్ ఇట్ ఆమె దాన్ని పట్టుకుంది దాన్ని అనేసి ఇక్కడ అన్నాము అది అనేసి సబ్జెక్టివ్ ప్రొనౌన్లో అన్నాము ఓకే దే వన్ ద మ్యాచ్ వాళ్ళు మ్యాచ్ గెలిచారు వాళ్ళు వి అప్రోచ్డ్ దెమ్ మేము వాళ్ళని అప్రోచ్ అయ్యాము సో ఇక్కడ దే అంటే వాళ్ళు దెమ్ అంటే వాళ్ళని అనేటువంటి మీనింగ్లో వస్తుంది సో ఈ విధంగా మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని ఇంకా మనకు ఉన్నటువంటి పర్సన్స్ గురించి తెలుసుకున్నాము